నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హైయర్ స్టడీస్ కోసం చాలామంది డిఫరెంట్ కంట్రీస్ని చూస్ చేసుకుంటారు అందులో భాగంగానే జర్మనీకి వెళ్ళాలని కూడా చాలామంది అనుకుంటారు ఏ విధంగా వెళ్ళాలి అక్కడ అకామిడేషన్ పరంగా ఏ విధంగా ఉంటుంది యూనివర్సిటీస్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి ట్యూషన్ కాస్ట్ ఎలా ఉంటుంది ఇలా మనలో చాలా రకరకాల సందేహాలు ఉంటాయి కదండి ఎస్ ఆ సందేహాలన్నింటికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం సార్ నమస్తే సార్ సార్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటారు అందులో జర్మనీకి కూడా వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు బట్ వాళ్ళలో చాలా డౌట్స్ ఉంటాయి సో మీరు సజెస్ట్ చేయడం కూడా జర్మనీని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు ఏ సార్ అక్కడ ఎలా ఉంటుంది ఏ విధంగా ఏంటి ఎస్ జర్మనీ ఎందుకు ఎక్కువగా గైడ్ చేస్తామంటే ఇట్స్ అన్ థర్డ్ లార్జెస్ట్ డెస్టినేషన్ కంట్రీ ఫర్ ద అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళలో అమెరికా అండ్ కెనడా తర్వాత జర్మనీకే ఎక్కువగా ఫ్లో ఉంటుంది సో ఎందుకు జర్మనీ చూస్ అంటే ఇట్స్ అన్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ అనమాట అంటే స్టూడెంట్కి ఎన్ ఎర్నింగ్ చేసుకోవడానికి అంటే చదువుకున్న తర్వాత వాళ్ళు సంపాదించుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చాలా ఈజీ అంటే అక్కడ జీఆర్ఎ జీ మ్యాట్ లాంటి టెస్ట్ స్కోర్స్ కూడా అవసరం లేదు సో ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ ఎగ్జామ్ ఉంటే సరిపోతుంది అండ్ ఎవరైతే మంచి ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ మీట్ కావాల్సిన అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేకపోతున్నారో సో వాళ్ళకి టెన్ ల్యాక్స్ లోపల కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే స్టూడెంట్స్ మనం ఎక్కువగా జర్మనీ ప్రిఫర్ చేస్తాం ఎక్కడికైనా యూఎస్ కి వెళ్ళాలన్నా యూకే ఆస్ట్రేలియా ఇంగ్లీష్ అయితే మ్యాండటరీ మరి జర్మనీకి వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ పక్కాగా వచ్చి ఉండాలంటారా సార్ జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు సో స్టూడెంట్కి ఏంటంటే జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ఇంగ్లీష్ టీచ్ చేయబడి ఉంటుంది కనుక స్టూడెంట్కి జర్మన్ లాంగ్వేజ్ అనేది మ్యాండటరీ స్టూడెంట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక సర్వే అవడానికి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే స్టూడెంట్ మా కోర్సుతో పాటే ప్రతి యూనివర్సిటీలో షార్ట్ టర్మ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సు ఆఫర్ చేస్తారు సో స్టూడెంట్ ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తనకి కావాలి అనుకుంటే క్యాంపస్లోనే షార్ట్ టర్మ్ కోర్సు జర్మన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు సో దానివల్ల వాళ్ళు ఈజీగా సర్వేలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది ఏమేం కావాలి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎస్ జర్మనీలో యూనివర్సిటీస్ వచ్చేసి త్రీ ఇంటెక్స్ అవైలబుల్ ఉంటాయి సెప్టెంబర్ అండ్ జనవరి అండ్ మే సో మోస్ట్లీ ఏంటంటే మే ఇంటెక్ సమ్మర్ వస్తుంది కనుక తక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉంటాయి సెప్టెంబర్కి మాక్సిమం యూనివర్సిటీస్ అవైలబుల్ ఉంటాయి సెప్టెంబర్కి అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్ అట్లీస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ప్రియర్గా ప్లాన్ చేసుకోవాలి సో తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ రెజ్యూమ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ ఎస్ఓపి అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ ఒకటి ఐఎల్టీఎస్ ఉంటే సరిపోతుంది సో స్టూడెంట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీ యూనివర్సిటీ చేసుకొని దాని ప్రోగ్రామ్ చేసుకొని సో యూనివర్సిటీ కి అప్లై చేసుకున్నట్టయితే మినిమం త్రీ వీక్స్ నుంచి మాక్సిమం ఫోర్ వీక్స్లో అడ్మిషన్స్ వస్తాయి ఫ్యూ యూనివర్సిటీస్ విత్ ఇన్ ద వీక్ లో కూడా అడ్మిషన్స్ ఇస్తారన్నమాట సో వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మినిమం ట్యూషన్ డిపాజిట్ కట్టుకొని సో వీసా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది వాట్ అబౌట్ ట్యూషన్ కాస్ట్ సార్ ఎస్ జర్మన్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ యొక్క అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ వస్తే లైక్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్ ప్రొఫైల్ ఉండాలి సో ఆ విధంగా ఉన్నట్టయితే పబ్లిక్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీ అనేది వేవర్ ఉంటుంది లైక్ అంటే స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది ఆ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్కి లివింగ్ కాస్ట్ రికవరీ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట స్టూడెంట్ ఎవరైతే పబ్లిక్ యూనివర్సిటీస్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీట్ అవరో సో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా చదువుకోవచ్చు ప్రైవేట్స్ కూడా మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీ అవైలబుల్ గా ఉన్నాయి సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీ లో కూడా స్టూడెంట్స్ మినిమం టెన్ లాక్స్ లోపల మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి ప్రైవేట్ ట్యూషన్స్ టెన్ లాక్స్ ఉంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే టెన్ లాక్స్ లోపు మనకి ఇంకా అక్కడ అకామిడేషన్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఎస్ అమోమేషన్ స్టూడెంట్స్ ఏంటంటే ఆన్ క్యాంపస్ ప్రిఫర్ చేయొచ్చు ఆఫ్ క్యాంపస్ ప్రిఫర్ చేయొచ్చు స్టూడెంట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకు ఆఫ్ క్యాంపస్ అంటే వాళ్ళు అంటే లైక్ ఎక్స్ప్లోర్ అవ్వాలి లైక్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు కనుక ఎక్స్ప్లోర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కనుక సో ఆఫ్ క్యాంపస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో ఆఫ్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే మినిమం మినిమం సిక్స్ హండ్రెడ్ యూరోస్ నుంచి సెవెన్ హండ్రెడ్ యూరోస్ పర్ మంత్ కాస్ట్ అవుతుందండి ఓకే మరి ఇకపోతే అందరూ వెళ్ళేది జాబ్ పరంగా ఇది పార్ట్ టైం ఆర్ ప్రై మొత్తంగా జాబ్ ఎలా ఉంటుంది సార్ అక్కడ పార్ట్ టైం కానీ జనరల్ జాబ్స్ కానీ ఎస్ అండి జర్మనీలో ఏంటంటే స్టూడెంట్ ఏదైతే కోర్స్ అప్లై చేసుకుంటాడో ఆ కోర్సు డ్యూరేషన్తో పాటు స్టూడెంట్ ఏంటంటే ట్వంటీ అవర్స్ పర్ వీక్ ఆఫీసియల్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ ట్వంటీ అవర్స్ పర్ వీక్ వర్క్ చేసుకునేటప్పుడు స్టూడెంట్కి ఏంటంటే ఎవ్రీ అవర్కి మినిమం ఫిఫ్టీన్ నుంచి మాక్సిమం ఎయిటీన్ యూరోస్ పర్ అవర్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడే ఎవ్రీ మంత్ మినిమం నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అకామిడేషన్కి వెళ్ళినా కూడా రిమైనింగ్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదే విధంగా స్టూడెంట్ ఏంటంటే కోర్సుతో పాటు వాళ్ళకి ఏదైనా స్టూడెంట్ అసిస్టెన్షిప్ కానీ రీసెర్చ్ అస్టెన్షిప్ కానీ వాళ్ళకి కోర్స్తో పాటు అవైలబుల్ ఉన్నట్టయితే స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే సో ఈ అస్టెన్షిప్ కూడా చేసుకోవచ్చు ఎస్టెన్షిప్ కి టైం లిమిట్ అనేది ఉండదు సో స్టూడెంట్ అంటే స్టూడెంట్ అస్టెన్షిప్ కానీ రీసెర్చ్ అస్టెన్షిప్ కానీ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా పెయిడ్ హస్టెన్షిప్ ఉంటుంది సో మోర్ దెన్ పార్ట్ టైం హవర్స్ తో పోల్చుకుంటే ఇది ఇంకా ఎక్కువగా ఎర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకుంటారో కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి జర్మనీలో ఎయిటీన్ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఎయిటీన్ మంత్స్లో ఏంటంటే స్టూడెంట్ తన స్కిల్స్ స్కిల్స్ గెయిన్ చేసుకుంటూ చేసుకోవడంతో పాటు కంపెనీస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విత్ ఇన్ ద ఎయిటీన్ మంత్స్లో వాళ్ళకి ఒకవేళ అఫీషియల్ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళ స్టేటస్ అనేది స్టూడెంట్ కేటగిరీ నుంచి వర్క్ పర్మిట్ వెళ్ళిపోతుంది సో వర్క్ పర్మిట్లో వాళ్ళు మోర్ దెన్ టెన్ ల్యాక్స్ పర్ మంత్ కూడా గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు జర్మనీలో ఉన్నాయి థ్యాంక్ యూ మీరు మాట్లాడితే ఇందాక మనం అనుకున్నాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రాసెస్ ఎలా ఎలా ప్రొసీడ్ అవ్వాలి మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉండాలి ఒక్కసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఫ్రీ ఎడ్యుకేషన్కి కి ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే కంపల్సరీ స్టూడెంట్ ఒక అకాడమిక్లో లో తీసుకుంటే ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ మెయింటైన్ చేసి ఉండాల్సి ఉంటుంది అంటే లైక్ అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ తీసుకున్నట్టయితే బీటెక్లో లో ఎయిటీ పర్సెంట్ అలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఐఎల్టీఎస్ టెస్ట్ స్కోర్ పరంగా తీసుకున్నట్టయితే ఐఎల్స్లో లో ఒక సెవెన్ బ్యాండ్ కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ బ్యాండ్ కానీ ఇలా తీసుకున్నట్టు సో వాళ్ళ ప్రొఫైల్ అనేది పబ్లిక్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుంది సో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అలంఘత్తి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎవరైతే ఎయిటీ ఫైవ్ అండ్ అబో అకాడమిక్ లేకుంటదో తక్కువ అకాడమిక్ ఉండే సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అలా సంథింగ్ ఉంది సో సిక్స్ ఆర్ సిక్స్ పాయింట్ ఫైవ్ అవర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అయ్యర్స్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా తక్కువ కాస్ట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోడానికి అవకాశం ఉంది అది తక్కువలో అనుకుంటే టెన్ ల్యాక్స్ లోపల కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఎవరైతే లైక్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎఫర్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు సో వాళ్ళ స్టూడెంట్స్ కొంచెం ప్రొఫైల్ మంచిగా గెయిన్ చేసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ రాని కేసులో టెన్ ల్యాక్స్ లోపల కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఆ టెన్ ల్యాక్స్ కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు కనుక ఆ స్కాలర్షిప్ వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోతుంది బై ఎండ్ ఆఫ్ ది డే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్ కూడా తక్కువ ఖర్చులో ఫారెన్ ఎడ్యుకేషన్ గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జర్మనీలో డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వియర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం సో వియర్స్ చూసారు కదా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు చాలా వివరాల్ని మనతో షేర్ చేసుకున్నారండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా ఏ విధంగా సరైన గైడెన్స్ లేకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది డెఫినెట్గా ఒకసారి కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి నమస్తే